ప్రభునందు ప్రియులారా, ఈ ప్రత్యేకమైన సమయంలో మీ అందరినీ ఇలాగూ చూస్తూ మాట్లాడటానికి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. నేను మీ అందరికీ కనపడుతున్నాను, మీరే నాకు కనపడలేదనేటువంటి కొంచెం బాధ ఉంది. మిమ్మల్ని చూసే రోజు కూడా త్వరగా దేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్ చెప్పరా? ఆమెన్. అందరు బాగున్నారా? బాగుంటే చేతి చూపండి. ఆమెన్. హల్లెలూయా. మంచిది. లాక్డౌన్ ప్రారంభించే ముందు మరి అమ్మగారు, పాస్టర్ అమ్మగారు అందరికి కొన్ని టైం టేబుల్ పెట్టారు. యూత్ మొదలుకుండి సండే స్కూల్ వరకు, అలాగే పురుషుల టీము, స్త్రీల టీం వరకు అందరూ ప్రార్థనా టయాలు పాటించాలని, ప్రార్థన చేయాలని పెట్టడం జరిగింది. మీరందరూ ఆ టయాన్ని ఫాలో అవుతున్నారని నేను నమ్ముతున్నాను. మరలా చెప్పలేదు కదా అనుకోవద్దు. లాక్డౌన్ ఎత్తేసేంత వరకు, మనం మందిరంలో వచ్చి ఆరాధన చేసేంత వరకు కూడా సంఘబిడ్డలందరూ మీ మీ ప్రార్థనా టయాలు కంపల్సరిగా పాటించండి. ఎవరు మానొద్దు, ప్రార్థన మర్చిపోవద్దు. ప్రార్థించండి. మనమందరం పరిశుద్ధ మందిరంలో కలిసి కూడి ఆరాధన చేయాలి. అలాంటి పరిస్థితులు మన రాష్ట్రంలో, దేశంలో, భూలోకంలో అన్నీ కూడా రావాలి. ఈ కరోనా అనేది లేకుండా దూరం అయిపోవాలి. అందుకొరకు దేవుని సందులో చేతులెత్తి కనిపెట్టి ప్రార్థించమని తెలియజేస్తున్నాను. మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మనందరం బాగుండాలి. మీ అందరూ, మన పిల్లలు, దూరంగా ఉన్నవాళ్ళు, విదేశాల్లో ఉన్న పిల్లలకు కూడా కొరకు కూడా దేవుని సందులో ప్రార్థిస్తున్నాను. అందరూ క్షేమంగా ఉండునుగాక. దేవదేవుడు మీ అందరినీ కాపాడునుగాక. ఆమేన్. 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 మంచిది. 115వ కీర్తన. అందరూ తీసి చూడండి పరిశుద్ధ గ్రంథం. ఆరాధన టైము, ఆరాధన క్రమంలో ఇచ్చిన 7 విషయాలు పాటించండి. మధ్యలో ఫోన్లు మాట్లాడద్దు. దయచేసి మీ ఫోన్ వాక్యం చూడటానికి మాత్రమే ఉపయోగించాలి. టీవీలు పెట్టద్దు. అంటే టీవీలో వాక్యం పెట్టుకోవచ్చు, ఇది కనెక్షన్ చేసి పెట్టుకోవచ్చు, కానీ వేరే కార్యక్రమాలు వాక్యం వచ్చేటప్పుడు ఇద్దరేమో టీవీ పెట్టి వేరే చూస్తా, ఇద్దరేమో ఆరాధన చూస్తూ ఉంటే అది కరెక్ట్ కాదు. ఏకాగ్రతతో ఆరాధన అంటే దేవుళ్ళు మనం లీనమైపోవాలి, మందిరంలోకి వచ్చినట్టుగానే ఫీల్ అవ్వండి. అలాగందరూ పాటించండి. మీ స్పందన తెలియచేయండి. వాక్యం ద్వారా మీరు నేర్చుకున్న విషయాలు మీ స్పందన వెంటనే తెలియచేయండి. ఆమేన్. మరొకసారి చెప్తున్నాను, 115వ కీర్తన 12వ వచనం మనం చదువుదాం. యెహోవా మమ్మను మరచిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మనం చదివినటువంటి 115వ కీర్తన 12వ వచనం. ఈ 115వ కీర్తనలో అనేక విషయాలు, ఈ భూలోకంలో మనుషులు ఆచరించే విషయాలు 3వ వచనంలో ఉంది. మా దేవుడు ఆకాశమందు ఉన్నాడు, తనకిచ్చవచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. తనకి కిచ్చవచ్చినట్టుగా అంటే తనకిష్టమైనట్లుగా ఆయన సమస్తము చేస్తాడు. తర్వాత విగ్రహాల పరిస్థితి. తర్వాత చూస్తే కింద మనం చదివిన వాక్య భాగంలో 12వ వచనంలో, 115వ కీర్తన 12వ వచనంలో, యెహోవా మమ్మను మరిచిపోలేదు. ప్రైజ్ ది లార్డ్. మరపురాని సంఘటనలు కొన్ని ఉంటాయి, అవి మర్చిపోతే మనిషి జీవితం చాలా కష్టంగా ఉంటుంది. మరికొన్ని మర్చిపోవలసినవి ఉంటాయి. ఎవరన్నా బాధ పెట్టారా, ఎవరన్నా నష్టపెట్టారా, అవి
శరీరంలో రక్తంలో ఇమిడిపోయి ఉంటాయి, ఇంకిపోయి ఉంటాయి. వాటిని మర్చిపోతే నీ జీవితం ముందుకు సాగిపోద్ది. మర్చిపోకపోతే వాటిని పగలో ద్వేషాలు కలహాలు పెరుగుతాయి. ఇది సహజంగా సమాజంలో జరిగే జరుగుతున్న విషయం. అయితే మనం చదివినటువంటి వాక్య భాగంలో యెహోవా మమ్మును మర్చిపోలేదు. మన ధ్యాన అంశము నన్ను మర్చిపోని నా దేవుడు. అందరూ చెప్పండి, గుండెల మీద చేయి పెట్టుకు చెబుదాం అందరూ. నన్ను మర్చిపోని నా దేవుడు, నన్ను మర్చిపోని నా దేవుడు. మీ పక్క వాళ్ళతో కూడా చెప్పండి, నిన్ను మర్చిపోని నీ దేవుడు, నిన్ను మర్చిపోని నీ దేవుడు. మనందరిని మర్చిపోని దేవుడు. నవ్వుతా చెప్పండి అందరూ. మీరు నవ్వుతున్నారో కూర్చున్నారో నాకేం తెలుసు, కానీ అయినా మీరు నవ్వుతా చెప్పారనుకోండి, దేవుడు కూడా సంతోషిస్తాడు. భౌతిక సంబంధంగా ఒక మనిషితో మాట్లాడేటప్పుడు కాస్త స్మైలీ ఫేస్ అంటే కాస్త నవ్వుముఖంతో మాట్లాడుతూ ఉంటే అవతల వాళ్ళు వినటానికి ఇష్టపడతారు. ముఠముఠ ముఠముఠ ఇది అంటారు చూసారా, 30 డేస్ తినంట పుట్టిడేగుతే అంట. ఆ ముఖం ముఠముఠముఠలాడుతూ గండిజీవులు పట్టిన ముఖంలాగా ఇట్టిట్ట ఉన్నారనుకోండి, నువ్వు చెప్పే మాట ఎదుటి వాళ్ళు వినటానికి ఇష్టపడరు. అదే కాస్త ప్రశాంతంగా స్మైలీ ఫేస్తో మాట్లాడితే వారు ఇంకా అలాగూ చూడగలిగితే నీ మాట వినటానికి కూడా వాళ్ళు ఎంతగానో ఇష్టపడతారు. అలాగే దేవదేవుడు కూడా ఏం దేవుడు ఏంటి అనేది తొందరపడి మాట్లాడే మాట, కానీ నా దేవుడు నన్ను మర్చిపోడనే మాట దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునే మాట. స్తోత్రం. కీర్తనకారుడు దేవుని సన్నిధిలో వారు పొందినటువంటి ఉపకారాలని జ్ఞాపకం చేసుకుంటూ ఈ మాట ఎవరు చెప్తారండి, ఎవరు చెప్పారు అని అంటే, జరగరాంది ఏదైనా ఒక మంచి జరిగినప్పుడు, అనుకున్నది జరిగినప్పుడు, పొందుకోవలసింది త్వరగా పొందుకున్నప్పుడు అప్పుడు అంటారు ఈ మాట, దేవుడు ఎంత గొప్పవాడో చూసావా మార్తమ్మకాయ. అవును మరియమ్మకాయ, మన దేవుడు ఎంత గొప్పవాడో. పక్కన ఉన్నటువంటి ఇంకొక ఆయన అంటారు, ఆయనకు కూడా ఏదో ఒక పేరు పెట్టుకుందాం. ఆయన పేరు ఏదంటామంటారు, పుని ఆంద్రియానండి. అవును అన్నయ్య, ఆంద్రి అన్నయ్య. అవును చెల్లెమ్మ, నేను నమ్మిన దేవుడు, మనం నమ్మిన దేవుడు మనను మర్చిపోడు. ఇలాగూ నలుగురు కూర్చున్నప్పుడు ఎమ్మాయి మార్గానికి వెళ్ళే ఇద్దరు మనుషులు కూడా ఊళ్ళో గురించి, రాజకీయ వ్యవస్థ గురించి, ఎవరి గురించో ఎవరి గురించో సాడీలు కానీ ఇవి మాట్లాడుకోకుండా నజరేయుడైన యేసయ్య గురించిన సంగతులు మాట్లాడుకుంటూ వెళ్ళినప్పుడు ప్రభు వారితో కూడా నడిచాడు. నీవు నడిచేటప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు, పనిచేసేటప్పుడు యేసు నామ స్మరణ చేస్తే, అనగా ప్రభు నామాన్ని స్మరిస్తే ఆయన నిన్ను ఎప్పుడూ మర్చిపోడు. స్తోత్రం చెప్పండి. ఆమే ఆమే. నిన్ను మర్చిపోడు. దేవుడు మర్చిపోలేదు గనక, ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని మర్చిపోలేదు గనకే ఈ రోజున ఇది దారుణమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. టయానికి ఆహారం అందుతుంది, కంపెనీలు నడవట్లా, వాహనాలు నడవట్లా, చేతి పనులు లేవు. ఇక చూస్తే అన్ని రకాలుగా కూడా అన్ని లాక్డౌన్, అన్నీ బంధించబడ్డాయి. ఎన్నో రకాల ఇబ్బందులు ఎదురవుతున్నా, టయానికి నీకు ఆహారం ఇస్తున్నాడు దేవుడు. ఇంకా చెప్పాలంటే నువ్వు పనికి వెళ్ళేటప్పుడు కంటే, డ్యూటీలకు వెళ్ళేటప్పుడు కంటే ఇప్పుడు శ్రేష్టమైన ఆహారం నువ్వు తింటున్నావు. ఆమెన్ చెప్తారా? ఆమెన్. కావలసిన అన్ని ఇంట్లో తయారు చేసుకుంటున్నారు, అన్ని తింటున్నావు. అంటే దీని అర్థం ఏంటంటే దేవుడు నిన్ను మర్చిపోలేదు. ఆమెన్ చెప్తారా? అందరూ చెప్పండి, దేవుడు నన్ను మర్చిపోలేదు. దేవుడు నన్ను మర్చిపోలేదు. దేవుడు నన్ను మర్చిపోడు. దేవుడు నన్ను మరచిపోడు. మీ పక్క వాళ్ళకు కూడా చెప్పండి, ఏం పోయింది, దేవుడు మిమ్మల్ని మర్చిపోరు. దేవుడు మిమ్మల్ని మరచిపోడు. ప్రభువు నన్ను మర్చిపోడు. ప్రభువు నన్ను మరచిపోడు. ఆమేన్ ఆమేన్. ఈ సందర్భంగా 2-3 మాటలు మీకు చెప్పాలని తలుస్తున్నాను. దేవుడు మర్చిపోకుండా ఉండాలంటే రాజకీయ వ్యవస్థలో మనం చూస్తే మర్చిపోని సంఘటనలు కొందరు జీవితాల్లో జరుగుతాయి, మర్చిపోలేని కార్యాలు వారి ద్వారా జరుగుతాయి, వారు జరిగించారు, జరిగిస్తారు కొందరు. అందుకనే వారు పుట్టినరోజునో, వారు లేక చనిపోయిన రోజునో వారి పేరు మీద ఏయో చేయటం, వారి సమాధి దగ్గరికి వెళ్ళటమో లేక దండలేయటమో
వారి పేరు మీద అన్నదానాలు చేయటమో చేస్తారు. కారణం ఏంటండి అంటే వారు చేసినటువంటి మంచి పనులో మనుషులు గుర్తుపెట్టుకోవడం వల్ల. ఒక మనిషే గుర్తుపెట్టుకుని మర్చిపోకుండా ఉంటే జీవమిచ్చి ప్రాణమిచ్చి ఊపిరినిచ్చి అన్ని విషయాల్లో కూడా అన్న వస్త్రాలు ఇచ్చి గాలి నీరిచ్చి పంచభూతాలు నీకు అనుకూలంగా ఉంచిన మహాదేవుడు నిన్ను మర్చిపోడో. అందరు గుండెలు మెచ్చేపెట్టి చెబుతాం, అవును అవును, నా దేవుడు నన్ను మర్చిపోడో, నా దేవుడు నన్ను మర్చిపోడు. ఆమేన్ ఆమేన్. దేవుడు మర్చిపోకుండా ఉండాలంటే నువ్వు దేవుని దగ్గర దేవుని సన్నిధిలో అలాగూ మరపరాని వ్యక్తిగా తయారు కావాలి. నెంబర్ వన్, దానియేలు గ్రంథంలో మొట్టమొదటి మాట చదువుదాం, 12వ అధ్యాయం 13వ వచనం. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల. నీవు అంతము వరకు, అంత్యము అంటే అంతము వరకు నిలకడగా ఉండిన ఎడల. విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. ప్రైస్ ది లార్డ్. నెంబర్ వన్, మొట్టమొదటి మాట గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎవరిని మరువడో, ఎవరికి ఆయన తోడు ఎక్కువగా ఉంటుంది అని చూస్తే నిలబడేవారు. నెంబర్ వన్ చెప్పండి, నిలిచేవారికి దేవుడు తోడుగా ఉంటాడు, ఎప్పుడు ఆయన వారిని మర్చిపోడు. ఏస్కేల్ గ్రంథంలో చదవద్దు కానీ మీ ఇంట్లో చదువుకున్న తర్వాత 2వ అధ్యాయం 1వ వచనంలో ప్రవక్త అయినటువంటి ఏస్కేలుతో సృష్టికర్తన దేవుడు లేక దేవుని ఆత్మ మాట్లాడుతూ, నరపుత్రుడా చక్కగా నిలబడమో, నేను నీతో మాట్లాడవలసి ఉన్నది అని నాతో చెప్పగా ఆత్మ నాలోకి వచ్చింది, ఇలా జరిగింది అని ఏస్కేలు అక్కడ ప్రజా సముఖంలో దైవాక్య ప్రకారం దేవుని సన్నిధిలో మాట్లాడుతూ ఉంటాడు ప్రవక్త. నువ్వు నిలబడితే దేవుడు నిన్ను నిలబెడతాడు, నువ్వు నిలబడితే దేవుడు నీతో మాట్లాడిస్తాడు, నువ్వు నిలబడితే దేవుడు నిన్ను పోషిస్తాడు, నువ్వు నిలబడితే నీ కాలేజీలో సీటిస్తాడు, నువ్వు నిలబడితే ఫీజు కట్టుకునే స్థానాన్ని నీకు ఇస్తాడు, స్థాయినిస్తాడు, నువ్వు నిలబడితే నువ్వు అనుకున్న వాటిని నీ దగ్గరికి తీసుకొస్తాడు. ప్రైజ్ ది లార్డ్. 1, నిలిచేవారిని దేవుడు మరవడో. ఎవరు నిలబడ్డారో, ఎవరు నిలిచారో, దేవుని పిల్లలు దేనిలో నిలబడాలో, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం మొట్టమొదటిగా చదువుదాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనంలో, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి, భారాన్ని భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. ఆమేన్. నీవు సహనము, సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి, భారం భరించావు. ప్రైజ్ ది లార్డ్. ఎఫెసీ సంఘములో లేక ఎఫెసీ సంఘముతో సృష్టికర్తన దేవుడు ప్రకటన గ్రంథంలో 7 సంఘాల గురించి ప్రస్తావించబడింది. 7 సంఘాల్లో ప్రథమ సంఘము ఎఫెసీ సంఘం. ఈ ఎఫెసీ సంఘాన్ని గురించి చెప్పే మాట ఏమిటంటే, సహనము కలిగి నువ్వు భారం భరించావు అంటే అర్థం ఏమిటంటే, అక్కడ రాయబడిన మాటలు చదువుకోండి, ఎన్నో వ్యతిరేకతలు అపోస్తుల కాకయే అపోస్తులమని వచ్చిన వారిని నువ్వు గుర్తించావు. ఎన్ని సమస్యలు నీకు వచ్చినా సరే, వ్యతిరేకతలు నీకు వచ్చినా నువ్వు నిలబడ్డావు. నెంబర్ వన్, వ్యతిరేకమైన పరిస్థితులలో వ్యతిరేకతలలో నిలబడుట. జీవితం సాఫీగా సాగిపోయేటప్పుడు భక్తి చేయటం పెద్ద కష్టం కాదండి. జీవితంలో ఆటుపోట్లు ఎదురైనప్పుడు, అభ్యంతరాలు ఎదురైనప్పుడు, తొందరలు ఎదురైనప్పుడు, వ్యతిరేకతలు ఎదురైనప్పుడు, నువ్వు ప్రేమించేవారు నిన్ను ద్వేషించినప్పుడు, నువ్వు సహాయం చేసిన వారు నీకు ఎదురు తిరిగినప్పుడు, అప్పుడే నీవు నిలబడాలి, నా దేవుడు నమ్మతగినవాడు. 118వ కీర్తనలో రాయబడింది, మనుషులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. యెహోవాను ఆశ్రయించునరుడు ధన్యుడు, ఆయన ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. నెంబర్ వన్, నిలిచేవారికి, నిలిచేవారిని దేవుడు మర్చిపోడు. ఎలాంటి పరిస్థితుల్లో? వ్యతిరేకతలో. కొన్నిసార్లు వాక్యంలో రాయబడినట్టుగా మీకా గ్రంథంలో ఉంది, ఎవరింటి వారు వారికే శత్రువులు అవుదురు. ఎవరింటి వారు వారికే శత్రువులు అయిపోతారు, తన మన అని మర్చిపోతారు, పరిస్థితులు వ్యతిరేకమైపోతాయి. నువ్వు ప్రేమించిన వారు నిన్ను ద్వేషిస్తారు,
అదే కీర్తనకారుడు రాజైన దావీదు జీవితంలో జరిగింది. నన్ను తంటుటకు తన కాలెత్తినవాడు లేక మడమెత్తినవాడు అతడు నా విరోధి కాదు, అతడు నాతో కూడా సహజీవనము చేసినవాడు. మేమిద్దరం ఉత్సవ సమయంలో దేవుని మందిరంలో అడుగుపెట్టిన వాళ్ళం. నమ్మకమైన వాళ్ళు ఎదురు దెబ్బలు కొట్టారు దావీదుకి. అయినా వీళ్ళంతా ఇంతే అనేటువంటి తత్వంలో వెనక్కి తిరగలే దావీదు. ఈనాడు కొంతమంది ప్రార్థనకు దూరం అవ్వటానికి దేవుని సన్నిధిని మర్చిపోవటానికి కారణం ఏంటంటే వాళ్ళ మనసుల్లో విరక్తి చెందటం. వీళ్ళెవరికో సహాయం చేస్తారు, వీళ్ళెవరితోనో స్నేహం చేస్తారు, వీళ్ళెవరితోనో చాలా సన్నిహితంగా చాలా డీప్గా నడుస్తారు. ఇలాంటి వారు ఏదైనా ఎదురు చేస్తే, ఏదైనా ఎదురు తిరిగితే, నష్టం చేస్తే, తీసుకున్న ఎగ్గొడితే, మాట తప్పితే, మోసం చేస్తే, అలాంటప్పుడు జరిగే విషయం ఏంటంటే మనుషుల మీద వ్యతిరేకతే కాదు దేవుని మీద కూడా వ్యతిరేకత వచ్చేసి ఇక నేను ప్రార్థనకు రాను, ఇక నేను ప్రార్థన చేయను, అందరు ఇటువంటి వాళ్ళే మతంలోకి వచ్చిన వాళ్ళు, అందరు ఇటువంటి వాళ్ళే ప్రార్థన చేసిన వాళ్ళు అనుకుంటారు. ఒకవేళ నీ జీవితంలో ఇటువంటి అటువంటి ఎదురైనా సరే నువ్వు నిలబడితే గనుక దేవుడు నీ పక్షాన నిలబడతాడు, నిన్ను మర్చిపోడు. ఆమెన్ చెప్తారా? అలాగూ ఈ ఎఫెసి సంఘము అన్నిటిని తట్టుకుంది, నిలబడింది. ఈ విషమకాల కాలంలో సంఘమైన మనము, సంఘ బిడ్డలారా, క్రీస్తును ఆరాధిస్తున్నటువంటి శ్వాస జీవితంలో ఉన్న పరిశుద్ధులారా, వ్యతిరేకతలు వచ్చినా నిలబడండి దేవుని కొరకు. ఏదో ఒక్క రోజున దేవుడు నేను చూడవస్తాడు. ఏసేపు అన్నాడు దేవుడు మిమ్మల్ని చూడవచ్చును అన్నాడు. అలాగే 400 సంవత్సరాల తర్వాత నా ప్రజల బాధను నేను చూశానని దేవుడు చెప్పాడు. చూడవస్తాడు. ఈ కరోనా బారి నుండి తొందరలో మనకు విడుదల కలుగుద్ది. ప్రభు ఈ పరిస్థితుల్లో విజయం ఇస్తాడు. కాబట్టి డిసప్పాయింట్ అవ్వద్దు, వ్యతిరేకతల్లో నిలబడండి. రెండో మాట చదువుదాం. దానిలోనే దానియేలు గ్రంథం 6:10 తర్వాత మరొకళ్ళు మీరు తీసుకు చూడండి. మార్క్స్ వార్త 10:48 కూడా ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైకద్ది కిటికీలు యెరూషలేము తటనకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఆమేన్. ఇట్టి శాసనము సంతకం చేయబడింది. 30 రోజుల వరకు ఏ మనుషుడు కూడా ఏ దేవుడి దగ్గర ప్రార్థించకూడదో, చేయకూడదో. భక్తి మార్గాలన్నీ కూడా ముయ్యబడాలి. అంటే లాక్డౌన్ అన్నమాట. 30 రోజుల వరకు ఏ మనుషుడు ఏ దేవుడి దగ్గర ప్రార్థించకూడదో. ఇలా ఉండాలి. ఎవరి కోసం అంటే ఒక్క దానియేలును పట్టుకోవడానికి ఆ రోజుల్లో పార్సిక సామ్రాజ్య అధినేతలు లేక ప్రజలు ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఒకవేళ ఎవరైనా దీన్ని అతిక్రమిస్తే, ఎవరైనా దీన్ని వ్యతిరేకిస్తే అట్టి మనుషుణ్ణి తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తామన్నారు మీకు అర్థమైంది కదా, సింహాల బోనులో పడవేయబడతాడు. ఉన్న పాటున చంపేయటమే జరుగుద్ది. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకున్నాడు. ఏమిటన్నది? ప్రార్థన చేస్తే చంపేస్తాం, చర్చికి వెళితే చంపేస్తాం, ఇలాంటి మాటలు బయటకు వచ్చినప్పుడు 2 ప్రాణ భయములో, 1 చెప్పండి వ్యతిరేకతలలో, ఇంట్లో వ్యతిరేకత అయినా, ఇరుగు పొరుగులో వ్యతిరేకత అయినా, ఎక్కడ నీకు వ్యతిరేకతలు వచ్చినా సరే దాన్ని నువ్వు అనుకూలంగా మార్చుకుంటే దేవుడు నిన్ను మర్చిపోడు. లేదంటే నీవు దేవుణ్ణి మర్చిపోయే ప్రమాదం ఉంది. ఈ లాక్డౌన్ అయిన తర్వాత మరలా ప్రార్థనకి ఎంతమంది వస్తారా, ఎంతమంది దేవుళ్ళలో ఉన్నారా అని నేను భయపడతూ ఉంటాను. ఎందుకని? కొంత గ్యాప్ ఏర్పడింది. ప్రతి వారము వాక్యంతో రుద్దుతుంటే, ప్రతి వారం ఏదో కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటేనే విశ్వాస జీవితాన్ని కాపాడుకోవడం కష్టమైతే సుమారు 6-7 వారాలు మరి సన్నిధికి దూరమై వాక్యానికి వింటున్నారు, కానీ సన్నిధికి వచ్చే దారి వేరుగా ఉంటుంది కదా. ఆ తర్వాత ఎంతమంది కనిపెడతారో అంటే నిలబడిన వాళ్ళు ఎప్పుడు నిలబడతారో. నువ్వు నిలబడేవారుగా ఉండాలి, నువ్వు నిలిచేవారుగానే ఉండాలి. నిందలు వచ్చినా, వ్యతిరేకతలు వచ్చినా, రెండవది ప్రాణ భయం వచ్చినా సరే కీర్తనకారుడు లేక అపోస్తలుడైన పౌలు అంటారు
నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. చావైతే నాకు లాభం, వ్యాపారంలో మిగిలితే లాభం అనుకుంటాం, వ్యవసాయంలో దిగుబడి ఎక్కువ వస్తే లాభం అనుకుంటాం. కానీ భక్తి కలిగిన వారు, నిలబడేటువంటి వారు దేన్నైనా నష్టాన్ని కూడా లాభంగానే ఎంచుకుంటారో. అదే రాయబడింది, ప్రాణం ప్రాణపాయం ముంచుకొచ్చున్నా సరే యథాప్రకారము తన దేవుణ్ణి ప్రార్థన చేయటం మానలేదో. పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు నీ దేవుణ్ణి మానటానికి వెళ్ళలేదు, నువ్వు ప్రార్థన మానటానికి వెళ్ళలేదు. నువ్వు ప్రార్థనలో దేవుని సందులో నిలబడాలి. దీనిలోనే మూడో చదువుదాం, మార్కు సువార్త 10:48లో, ఊరకుండమని అనేకులు వానిని గద్దించిరి కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేసెను. వాడు మరి ఎక్కువగా కేకలు వేసెను. నిలిచే వారి లక్షణాలు మీకు రిపీట్ చేస్తున్నాను. మొట్టమొదటిది వ్యతిరేకతల్లో నిలబడాలి. నెంబర్ 2 ప్రాణ భయములో దానియేలు నిలబడ్డాడు. నెంబర్ 3 అభ్యంతరములలో ప్రభు స్వయంగా తన నోట్లోని చెప్పిన మాట, నోటి ద్వారా చెప్పిన మాట ఏంటంటే అభ్యంతరములు రాక మానవు, అది ఎవరి ద్వారా వచ్చినాయో ఆ మనుషునికి శ్రమ. ఆమె ఒక మంచిని చెడగొట్టేవాడు, అభ్యంతరపరిచేవాడు. ఎవరో అక్కడ దెయ్యాలు వెళ్ళగొడుతున్నారు, వాడు ఏదో నామంలో వెళ్ళగొడుతున్నాడు, లేక వాళ్ళు మనవాళ్ళు కాదని వాళ్ళని అభ్యంతరపరిచాము. మరొక్క మాట చూస్తే, ఓసారి చాలామంది తండ్రులు తమ పిల్లలు తీసుకుని ప్రభువు దగ్గరికి వచ్చారు. మార్కు సువార్తలో, మత్తయి సువార్తలో కూడా మనం చూస్తాం, తీసుకుని వచ్చారు. ఓసారి ప్రభు వారు చూస్తూ మరొక పర్యాయంలో, చిన్న పిల్లలు నా యుద్ధకు రానివ్వండి, ఇలాంటి వారిదే దేవుని రాజ్యం. మరొక సందర్భంలో చెప్తారు, వారిని ఆటంకపరచకుడి, వారిని ఆటంకపరచొద్దు. అభ్యంతరాలు వస్తాయి, ఆటంకాలు ఎదురవుతాయి, తొందరలు ఎదురవుతాయి. ఏది ఎదురైనప్పటికీ ఈ గుడ్డివాడు తీమయ కుమారుడైన భర్తమై ప్రభు అని విన్నాడు, చూడలేని పరిస్థితుల్లో ఉన్నాడు గనక అతను కేకలు వేస్తూ దావీదు కుమారుడా కరుణించమని ఎంతో ఆశతో వెళతా ఉంటే అక్కడ ఉన్నవాళ్ళు ఆయన రానియకుండా అభ్యంతరపరిచారు, ఆటంకపరిచారు. ఇది అంటారు చూసారా, దేవుడు వరం ఇచ్చాడంట కానీ పూజారి వరం ఇవ్వలేదట. ప్రభు మౌనంగా ఉన్నాడు, అతను రావటానికి మార్గం సరళం చేశాడు, కానీ అక్కడ ఉన్న మనుషులు ఆ వ్యక్తిని రానివ్వలేదు. నువ్వు ముందుకు సాగాలనుకుంటావు, నీ తోటి వాళ్ళు సాగనివ్వరు. ఎవరైనా కొందరు, అందరూ కాదులే కానీ కొందరు ముందుకెళ్ళే వాళ్ళని చూస్తే వాళ్ళకి ఇబ్బంది. నేనే ముందుండాలి, సంఘంలో అయినా, సమాజంలో అయినా, ప్రద్దాంట్లో అయినా, ఆర్థికంగానైనా, ఉద్యోగంలో అయినా, ఆదాయంలోనైనా, నా పక్కన వాళ్ళు కానీ నా తోటి వాళ్ళు కానీ ఎవరన్నా ఉంటే నేను సహించలేను, అదొక పెద్ద జబ్బు. వారు మామూలుగా నడుస్తున్నారు, ఎవరు సమస్యలు చెప్పుకోలేదు, కానీ ఈ వ్యక్తి మాత్రం సమస్య చెప్పుకోవడానికి ప్రభు దగ్గర డైరెక్ట్గా వస్తున్నాడు. మనం నడుస్తున్నాం, ఏం చెప్పలేకపోయాం, కానీ వీడెవడండి గుడ్డివాడు అని కానీ అభ్యంతరపరిస్తే, అంగవైకల్యము అతను ఆపలేదు, మనుషుల అభ్యంతరాలు అతన్ని ఆపలేదు, మరి ఎక్కువగా కేకలు వేశాడని రాయబడింది. సమస్యలు పెరిగినాయా, శోధనలు పెరిగినాయా, మీ కుటుంబాల్లో ఇబ్బందులు పెరుగుతున్నాయా, దేవుని మీద సనగబాకండి, సంఘం మీద సనగబాకండి, పాస్టర్ గారిని తిట్టబాకండి. ఇలాంటి పరిస్థితుల్లో నీవింకా ముందుకు సాగితే ప్రభు నిన్ను మర్చిపోడు. ఆమేన్. ఎవరిని మర్చిపోడండి? మొట్టమొదటి మాట, ప్రభు కొరకు ఎవరు నిలబడతారో ఆయన వారి పక్షా నిలబడతాడు. నన్ను గనపరచు వాని నేను గనపరుస్తాను. ఎవరు గనపరిచేది? వ్యతిరేకతల్లో నిలిచేవారు. ఎవరు గనపరిచేది? ప్రాణాపాయంలో నిలబడేవాళ్ళు. తర్వాత మూడోదిగా చూస్తే అభ్యంతరాలలో కూడా ఆగకుండా నిలబడేవాళ్ళు. యవనస్తులారా, వృద్ధులారా, పెద్దలారా, చిన్నలారా, ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుని కొరకు నిలబడే స్థాయి రావాలి. అలా నిలబడితే దేవుడు నిన్ను మర్చిపోడు. 100 మంది నిన్ను మర్చిపోయినా పర్వాలేదు, నీ దేవుడు నిన్ను మర్చిపోకూడదు. అదే ప్రార్థన మనం చేయాలి, అదే నిరీక్షణ కలిగి ఉండాలి. స్తోత్రం. ఇక రెండో విషయం చదువుదాం, రెండో పాయింట్లోకి వద్దాం. మత్తయి ఆదికాండం 15వ అధ్యాయం
ఆరో వచనములో అతడు యెహోవాను నమ్మెను ఆయన అది అతనికి నీతిగా ఎంచెను ఆమేన్ ఒకటి నిలిచే వారిని దేవుడు మర్చిపోడు నువ్వు చేసిన త్యాగమో నువ్వు ఇచ్చిన అర్పణ నువ్వు చేసే పని నువ్వు చేసే సేవ నువ్వు చేసేటువంటి సహకారాన్ని మనుషులు మర్చిపోతారో దేవుడు నిన్ను మర్చిపోడని గుర్తుపెట్టుకోండి ప్రైజ్ లార్డ్ ఇక రెండో చూస్తే ప్రభువును నమ్మిన వారిని లేక నమ్మిన వారిని ఆయన మర్చిపోడు అబ్రహాము గురించి మనకు తెలుసు 12వ అధ్యాయంలో తన ప్రయాణాన్ని ప్రారంభంలో నీవు నీ ఇంటి వారిని నీ దేశాన్ని నీ బంధువులను సమస్తాన్ని వదిలిపెట్టి విడిచిపెట్టి నా కొరకు ప్రయాణం చేయి బయలుదేరు నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు అని దైవం ప్రత్యక్షమవటం దైవం మరి అబ్రహాముతో మాట్లాడటం జరిగింది అబ్రహాము ఈ మాటలను నమ్మాడు నమ్మిన వాళ్ళంతా ఆమేన్ చెప్పండి ఆమేన్ ఆమేన్ మనము నమ్మిన వాళ్ళం ఏం బాబు ఏంటి ఇట్లా ఉన్నావేంటి మేము దేవుణ్ణి నమ్ముకున్నామండి అక్కడ సినిమా రిలీజ్ అయిందంట అక్క వెళ్దామా మేము దేవుణ్ణి నమ్ముకున్నామండి అదేంటి వాళ్ళందరూ అక్కడ గొడవ పడుతుంటే మెదలకుండా కూర్చుంటావేంటి నీ దేవుణ్ణి నమ్ముకున్నామండి అదేంటి ఇదివరకు నోరు తెరవంగానే బూతులు మాట్లాడేవాడు ఇప్పుడేంటి నేను దేవుణ్ణి నమ్ముకున్నానండి నమ్మిన వారికి నమ్మని వారికి వ్యత్యాసము నీ ద్వారా కనపడాలి స్తోత్రం నేను యూదుడను గనుక ఆ పని చేయచాలన్నాడు బొద్దుకై నమ్మిన నీవు నమ్మని వారి దగ్గర నీ క్రియలు ప్రత్యక్షపరచబడాలి నీ వెలుగు ప్రకాశించాలి అబ్రహాము అలాగూ తన వెలుగును అన్ని జనాంగములో ప్రత్యక్షపరిచాడు ప్రకాశించుకున్నాడు అందుకనే నమ్మిన అబ్రహామును యెహోవా అతన్ని మర్చిపోలేదు అతను యెహోవాను నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడింది నమ్మిన వారిని దేవుడు మర్చిపోడు స్తోత్రం హల్లెలూయా ఎవరిని మర్చిపోడండి నువ్వు రాయినప్పుడు నమ్మలేదు చెట్టును నమ్మలేదు పుట్టును నమ్మలేదు మనుషుల మీద పూర్తిగా ఆధారపడలేదు నీవు దేవుని నమ్మావు గనక నీకు ఏది అవసరం వచ్చినా ఏది కావాలన్నా ఒకసారి ఒక పుస్తకంలో ఒక ఆర్టికల్ చదివాను ఒక దైవజనుడు ఒక ఆర్టికల్ రాశారు సువార్త పత్రికలో తనకున్నటువంటి ఇద్దరు ఆడపిల్లలు ఒక అమ్మాయి 9th క్లాసు ఇంకొక అమ్మాయి 8th క్లాసు ఈయన దైవజనుడిగా పాస్టర్ గారుగా సేవ చేస్తున్న వ్యక్తి జీతాలు బత్యాలు లేని వ్యక్తి దేవుని మీద ఆధారపడినవాడు స్తోత్రం మేమంతేనండి మాకు జీతాలు బత్యాలు ఏమీ లేవు దేవుని బిడ్డలు ఇచ్చిన దాంతోనే నడుస్తాం దాంతోనే సేవ చేస్తున్నాం స్తోత్రం అలాగ పెద్ద అమ్మాయి 9th క్లాస్ చదువుతున్న అమ్మాయి వచ్చింది నానా స్కూల్లో ఫీజు కట్టాలి టైం అయిపోయింది ఫస్ట్ టర్మ్ కట్టాము సెకండ్ టర్మ్ కట్టాలి ఇదిగో మరి ఈ స్లిప్ ఇచ్చారు మా మేడం ఇది నీకు ఇమ్మన్నారు అని అంటుంది ఆ స్లిప్ చూడంగానే ఆయన దాంట్లో ఏమి రాశారంటే నెక్స్ట్ వీక్ అంటే 2 రోజుల్లో మీ టైం ముగించబడింది మీ అమ్మాయి పరీక్ష రాయాలంటే పరీక్షలో కూర్చోబెట్టాలంటే ఇదిగో మీరు ఫీజు కట్టాల్సిందే అని దాంట్లో రాసి పంపించారు ఆ చూసినటువంటి ఆయన అమ్మా 10 తారీఖు నాకు జీతం వస్తుందని చెప్పనా లేదు నాకేమైనా ఫండ్స్ వస్తాయని చెప్పనా నాకు వచ్చేదంతా కూడా నీకు తెలుసు కదమ్మా మనం ఏం చేస్తున్నామో నీకు తెలుసు కనుక ఆ అవసరం తీర్చబడాలంటే నీకు నీవుగా దేవుణ్ణి అడగాలి అని చెప్పాడు స్తోత్రం అంతే ఈ 9th క్లాస్ చదువుతున్నటువంటి పాప ఆ మంచం దగ్గరికి వెళ్ళి కింద మోకరించి ప్రభువా నీవు నాకు ఫీజుకి ఎలా సహాయం చేస్తావో నాకు తెలియదు నమ్మితే అద్భుతం చేస్తావట కదా మేము నమ్ముకున్నాం మా నాన్నగారు తన చిన్నతనంలో మిమ్మల్ని నమ్ముకుని మీ సేవ చేస్తున్నారు ప్రభువా నువ్వు ఎలాగైనా నువ్వు ఎలా చేస్తావో నాకు తెలియదు ఫీజుకు సరిపడే డబ్బులు కావాల్సిందేనని విశ్వాసంతో నమ్మకంతో ఆ చిన్న బిడ్డ చిన్న మనసుతో ఏడ్చి 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 ప్రార్థన చేసి సొమ్మసిల్లి మంచం దగ్గరే కింద పడిపోయింది అంటే పడుకుందట్లాగే ఆ కళ్ళు తెరిచి చూసేసరికి ఆ నాన్నగారు ఎదురుగా కనపడ్డాడట డాడీ మీరెప్పుడొచ్చారు నువ్వు ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు వచ్చానమ్మా మరలా ఇప్పుడు వచ్చానమ్మా అన్నారట ఏంటి డాడీ అంటే నువ్వు ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక అంకుల్ వచ్చి అలా తలుపు కొట్టారమ్మా ఏంటని బయటికి వెళితే ప్రార్థన చేయండి అయ్యగారని ఒక పట్లో నా చేతిలో పెట్టాడు తల్లి ప్రార్థన చేశాను ఆయన వెళ్ళంగానే అది ఇప్పి చూస్తే కరెక్ట్
కరెక్ట్గా నీ ఫీజుకు సరిపడ డబ్బులు దానిలో ఉన్నాయి. అందరు స్తోత్రం చెప్పండి. ఆమేన్. నీ ఫీజుకు సరిపడ డబ్బులు దానిలో ఉన్నాయమ్మా. ప్రభు ఎంత గొప్పవాడు. నమ్మిన వారిని కాతనవనియు నెమ్మదిను సగడినా ప్రభువని. నమ్మిన వారిని కాతనవనియు నెమ్మదిను సగడినా ప్రభువని. నమ్మితిని పాదంబులను నమ్మితిని పాదంబులను బాసిలెను సిలువలు పాపక్షమా. ఆమేన్. ఈ మాట చదివినప్పుడు ఈ మాట విన్నప్పుడు నా హృదయం పులకరించింది. చిన్న పిల్లలారా, పెద్దవాళ్ళారా, యవనస్తులారా, తల్లిదండ్రులారా, కుటుంబస్తులారా, ఆ చిన్న పిల్లే తన అవసరం తీర్చడానికి అవసరం తీర్చుకోవడానికి దేవుని యందు పరిపూర్ణమైన నమ్మకంతో ప్రార్థించగా కనిపెట్టగా తన అవసరాలు తీర్చిన దేవుడు నమ్మిన వారిని వదిలిపెట్టడు. కీర్తనల గ్రంథం 27వ కీర్తన 10వ వచనంలో రాయబడింది, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, నా తల్లి తండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరతీయును. ఎవరు చేరదీస్తాడు? యెహోవా. నీ పరిస్థితులు నీకు దూరమైనా, నిన్ను కన్నవాళ్ళు, నువ్వు కన్నవాళ్ళు నీకు దూరమైనా, నువ్వు నమ్మిన దేవుడు నిన్ను చేరదీస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దుఃఖంలో ఉన్నప్పుడు, దుఃఖ సంఘటనలు జరిగినప్పుడు ఆత్మీయులు దగ్గరికి వెళితే వాళ్ళు వచ్చి వాళ్ళని కౌగిలించుకుని ఏడుస్తారు. చిచ్చి చిప్పు అన్నారు అనుకోండి, వాళ్ళు బాధపడతారు. వాళ్ళ దగ్గర తీసుకుని వాళ్ళు ఆదరించి, భయపడద్దు, కంగారు పడద్దు, మేమంతా మీకు తోడుగా అనేటువంటి హామీ ఇస్తారు. అదే చేరదీయటమంటే. ఆ చిన్న బిడ్డ ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన అవసరాలు తీర్చాడు, నమ్మిన వారిని వదిలిపెట్టాడు. ఒకటి చేరదీస్తాడు. యెషయా గ్రంథము 49:15లో స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరచెదురు కానీ, వారైనా మర్చిపోతారు కానీ, నేను నిన్ను మరువను, నేను నిన్ను మరువను, మరవను, నిన్ను మరవని దేవుడు. ఎవరిని మరవడండి? రెండో విషయం చెప్పండి, నమ్మిన వారిని. అబ్రహాము నమ్మాడు. నమ్మిక ప్రకారము సమస్తాన్ని వదిలిపెట్టి రిక్తుడిగా తన కుటుంబంతో ప్రయాణమయ్యాడు. ఆ తర్వాత నమ్మిన దేవుడట విస్తారమైన సంపద, ఆ ప్రాంతంలో నివసించడానికి కూడా చాలనంత సంపదను దేవుడు అబ్రహాంకి ఇచ్చాడు. నరుని కష్టమును బట్టి యెహోవా ఆశీర్వాదము అధికము కాదు, యెహోవా ఆశీర్వాదం మాత్రమే ఐశ్వర్యమిస్తుంది. నీ నమ్మిక తప్పిపోకున్నట్లు పేతురు మీ కొరకు నేను ప్రార్థిస్తానని చెప్పాడు. నమ్మకాన్ని పెంచుకోండి, దేవుడు నీ ఐశ్వర్యాన్ని పెంచుతాడు. నమ్మకాన్ని పెంచుకోండి, దేవుడు నీ ఆరోగ్యాన్ని పెంచుతాడు. నమ్మకాన్ని పెంచుకోండి, నీకు సమాధానాన్ని పెంచుతాడు. టీవీలో వాల్యూమ్ పెంచినట్టుగా, ఫోన్లో వాల్యూమ్ పెంచినట్టుగా దేవుడు నీ నమ్మకాన్ని బట్టి నీ స్థితిని, నీ స్థాయిని కూడా పెంచుతాడు. అందుకు దేవదేవుడు సహాయం చేయునుగాక. ఆమేన్ చెప్పండి. మీ పక్క వాళ్ళతో చెప్పండి, మీ నమ్మకాన్ని పెంచునుగాక, మీ నమ్మకాన్ని పెంచునుగాక, మీ నమ్మకం పెరుగునుగాక, మీ నమ్మకము పెరుగునుగాక. టీవీలో వాల్యూమ్ పెంచినట్టుగా, ఫోన్లో వాల్యూమ్ పెంచినట్టుగా నీ నమ్మకాన్ని పెంచండి. విశ్వాస పరిమాణాలు 3 రకాలుగా ఉంటాయి. 1 విశ్వాసం, ఇది నామినల్. ఇక 2 గొప్ప విశ్వాసం. ఇస్రాయేల్లో ఎవనికి ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదంటాడు ప్రభు. ఆ పక్షివాయం కలిగిన రోగి గురించి వచ్చినటువంటి ఆ శతాధిపతితో. ఇక తర్వాత మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఉంది, అమ్మా నీ విశ్వాసము గొప్పది. ఈ విశ్వాసం అభివృద్ధి చెందాలంటే వాల్యూమ్ పెరగాలి, నీ నమ్మకం పెరగాలి. ఆ దేవుడు ఎప్పుడో చేశాడు లేని అంటాం కాదు, ఇప్పుడు చేస్తాడని నమ్మాలి. దేవుడు ఎవరికో చేశాడు లేండి కాదు, నాకు చేస్తాడని నమ్మాలి. అదే నమ్మకం. నీ నమ్మిక తప్పిపోతే దేవుడు నిన్ను మర్చిపోతాడు. నీ నమ్మిక తప్పిపోకూడదు. ఏదో ఒక్క రోజున దేవుడు నాకు సహాయం చేస్తాడని బల్లగుద్దు చెప్పండి. ఆమేన్. అలాగూ ఇలాంటి వారిని దేవుడు చేరదీస్తాడు. తర్వాత 49:15లో ఉంది, తల్లి అయినా మరచును గాని నేను నిన్ను మరువను, మరవను, నేను నిన్ను మర్చిపోను.
కొన్ని కొన్ని సందర్భాల్లో ఘర్షణలో గందరగోళాలు జరిగినప్పుడు పిల్లలతో తల్లిదండ్రులు తల్లిదండ్రులతో పిల్లలు వాక్యవాదాలు దిగి ఆఖరికి ఏమంటారంటే ఛీ నా కడుపున చెడబుట్టావంటారు వాళ్ళు కూడా అంటారు ఛీ ఇక మీదట నాకు తన్నివి కాదు తండ్రివి కాదు నీకు నాకు అంతే అంటారు ఇదేది తుడుచుకుంటే పోయేటువంటిది ఆ బ్లాక్ బోర్డు మీద అక్షరాలలాగా ఇది ఎప్పుడు కూడా కంటిన్యూగా ఉండే బంధం ఇలాంటి బంధాలని శాశ్వతమైన బంధాలని మనిషి తెంచుకుంటాడు కానీ నిన్ను నమ్మిన దేవుడు నిన్ను చూస్తున్న దేవుడు నిన్ను మర్చిపోని దేవుడు ఆయన నిన్ను మర్చిపోడు తర్వాత చదవండి యెషయా గ్రంథం 44:21 లో చదువుదాం యాకోబు ఇశ్రాయేలు వీటిని జ్ఞాపకము చేసుకొనుము నీవు నా సేవకుడవు నేను నిన్ను నిర్మించితిని ఇశ్రాయేలు నీవు నాకు సేవకుడవై ఉన్నావు నేను నిన్ను మరచిపోజాలను నేను నిన్ను మరచిపోజాలను మర్చిపోను అంటే వేరే విషయం అసలు నిన్ను మరవలేను ప్రైజ్ ది లార్డ్ ఒకసారి ఒక తండ్రి ఆయన కలిశాడు నన్ను మాట్లాడుతున్నారు ఆయన ఒకటే అన్నారు నేను బ్రతికినంత కాలం సార్ ఆ యేసు ప్రభు తర్వాత మీరే నాకు దేవుడు అన్నారు యేసు ప్రభు తర్వాత మీరే నాకు దేవుడు నేను లేవగానే ఆ క్యాలెండర్లో మీ ముఖం చూసి నేను దండం పెట్టుకుంటానని అన్నాడు వద్దండి ఆ పని చేయి పాకండి అన్నాను కాదండి మీరు ఎన్నన్నానండి నాకు దేవుడు తర్వాత మీరే దేవుడు అన్నాడు ఆయన అభిమానం అది నమ్మకం అది ఎందుకనండి అంటే ఆ కుటుంబంలో అలాంటి కార్యం జరిగింది నేను మధ్యవర్తిగా ఉండి ఆ కుటుంబంలో ఒక కార్యం జరిగించాను లేక వివాహం జరిగించాను నేను చేయలేకపోయాను మీరు ఉండి ఆ కార్యక్రమం జరిగించారు నా కూతురికి మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేశారయ్యా అని ఆయన చాలా కృతజ్ఞత నేను మిమ్మల్ని మర్చిపోను నేను మిమ్మల్ని మర్చిపో చాలను ఒక మనిషి నీకు మేలు చేస్తే ఆ మనిషిని మర్చిపోవద్దు ఒక మనిషి నీకు ఉపకారం చేస్తే ఒక మనిషి నీకు సహాయం చేస్తే నువ్వు మర్చిపోవద్దు వారికి ఏదో రకంగా నువ్వు మేలు చేసే స్థితిలోకి రావాలి మనుషులైనా తల్లి అయినా మరచును తండ్రి అయినా విడుచును చూడము నా అరిచేతుల మీద నిన్ను చెక్కున్నాను నీవు నా సొత్తు నేను మిమ్మల్ని మరవ చాలను దేవుడు నిన్ను మర్చిపోడు మర్చిపోయాడని నువ్వు అనుకుంటున్నావు చాలామంది ఉన్న పరిస్థితులను బట్టి దేవుడే ఉంటే ఇన్ని కోట్ల మంది ప్రజలు ప్రార్థన చేస్తూ ఉంటే ఈ కరోనా ఎందుకు పోట్లేదు ఈ పరిస్థితులు ఎందుకు మారటం లేదు అని నువ్వు అనుకోవచ్చు అంత్యకాలంలో ఇవన్నీ జరగవలసి ఉన్నదని దైవజనుడిగా చెప్తున్నాను జననశింపు జరుగుతుంది తొందరలు వస్తాయి ఎవరింటి వారు వారికే శత్రువులు అవుతారో అలాగ మాత్రమే కాదు ఎవరు బిడ్డలను వాళ్ళు వంట చేసుకు తినే రోజులు కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి ఎన్నెన్నో విపత్తులు వస్తాయి మనం ఏదో అనుకున్నాం ఏదో వరదలు వస్తాయి తుఫాన్లు వస్తాయి ఏదో వస్తాయి అనుకున్నాం అవన్నీ కాదు నిజమైన జననశింపు ప్రారంభమైంది ఈరోజు క్షేమంగా ఉన్నావు రేపు ఎలా ఉంటావో నీకు తెలియదు అయితే ఒకటి నీవు నమ్మిన దేవుడు మాత్రం నీకెప్పుడూ తోడుగా ఉండి నిన్ను మర్చిపోడన్న మాట మర్చిపోవద్దు ఒకటి ఎవరిని మర్చిపోడు నిలబడేవారు ప్రతిదానికి అలగొద్దు ప్రతిదానికి దేవునికి దూరం కావద్దు వారికి అనుకూలమైన మాటలు వస్తే రెండో వారంలో ఆరాధనకి అందరికంటే ముందు వచ్చి కూర్చుంటారు వారిని హెచ్చరించేటువంటి పొడిసే మాటలు కనుక వచ్చినాయి అనుకోండి పరిశుద్ధాత్మ ద్వారా పాస్టర్ గారు నా గురించే చెప్పారని రావటానికి ఇష్టపడరు ఏది రావాలనుకుంటే చివరిలో ఆమెను చెప్పేటప్పుడు వస్తారు నువ్వు నిలబడేదానివిగా నిలబడేవారుగా ఉండాలి వ్యతిరేకతలు కలిగినా అభ్యంతరాలు కలిగినా ఆటంకాలు వచ్చినా తొందరలు కలిగినా నేను నిలబడతాను అని చెప్పండి గుండెలు మీద చేయి పెట్టుకుని నేను దేవుని సన్నిధిలో నిలబడతాను నేను దేవుని సన్నిధిలో నిలబడతాను నేను ఈ సంఘములో నిలబడతాను నేను ఈ సంఘములో నిలబడతాను నేను ఈ ఆత్మీయ తల్లిదండ్రులకు బిడ్డగానే ఉంటాను నేను ఈ ఆత్మీయ తల్లిదండ్రులకు బిడ్డగానే ఉంటాను ఆమేన్ ఆమేన్ ఇక రెండో చూస్తే నమ్మిన వారిని దేవుడు వదిలిపెట్టడు అబ్రహాము నమ్మాడు దేవుడు దాన్ని నీతిగా ఇచ్చాడు ఇక మూడో చూస్తే మాటలుగా చెప్పి ముగిస్తాను ఇచ్చిన మాటను మర్చిపోడు ఆదికాండం 18:10 ఉంది మీదటికి ఈ కాలమున నీ దగ్గరికి వస్తాను నీ గర్భవాసాన మరి బిడ్డ పుడతాడు అని దేవుడు చెప్పారు
అదే ఆది కాండం 21వ అధ్యాయం మొదటి మూడు వచనాల్లో మనం చూస్తే యెహోవా చెప్పిన ప్రకారం నిర్ణయ కాలమున శారాను దర్శించెదో ఆమె కుమారునికైనో అతనికి ఇసాకును పేరు పెట్టెనో ఇచ్చిన మాటను దేవుడు నెరవేర్చాడు నీకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తాడు యెషయా గ్రంథం 38:15లో ఉంది నేను ఏ మందును ఆయనే మాట ఇచ్చెనో ఆయనే దాన్ని నెరవేర్చెను స్తోత్రం ఆయనే నెరవేర్చాడు కాబట్టి ప్రతి పరిస్థితుల్లో కూడా దేవదేవుని సన్నిధిలో ఉన్న ప్రియులారా దేవుడు మాట ఇచ్చేవాడు ఆయన మాట తప్పనివాడు ఆయన మాట తప్పనివాడు ఆయన నిన్ను మర్చిపోనివాడు అలాంటి దేవుని నువ్వు కలిగి ఉన్నటువంటి నీవు భయపడొద్దు కంగారు పడొద్దు అభ్యంతరాల్లో ముందుకు సాగండి అభ్యంతరాల్లో వ్యతిరేకతలో ప్రాణ భయాల్లో కూడా దేవుని కొరకు నిలబడండి దేవుని చిత్తం లేకుండా నీ జీవితంలో నీ కుటుంబంలో ఏమీ జరగదు దేవుడు తన బిడ్డలను వదిలిపెట్టడు ఆమేన్ చెప్తారా ఆమేన్ మనం చదివిన వాక్యంలో కొద్దాం చివరిగా 115వ కీర్తన 12వ వచనం చదువుదాం దేవుడు మమ్మలను మర్చిపోలేదు ఆమేన్ అందరూ చెప్పండి ఇప్పుడు దేవుడు మమ్మల్ని మర్చిపోలేదు ప్రైజ్ లార్డ్ శోధన కలిగినా వేదన కలిగినా బాధలు కలిగినా నష్టం కలిగినా కష్టం కలిగినా దేవుడు నిన్ను మర్చిపోడు అన్నమాట గుర్తుపెట్టుకుందాం ఎల్లవేళలో కూడా ఈరోజు బాధగా ఉన్నా ఈరోజు ఇబ్బందిగా ఉన్నా ప్రతిదానికి సణగొద్దు కొడగొద్దు ఇశ్రాయేల్ ప్రజలు నష్టపోవటానికి వారు ఎక్కువ ఇబ్బందులు పాలవట కారణం ఏంటో తెలుసా చిన్న బాధ వస్తే ఒకసారి మమ్మల్ని నడిపించిన మోషే అనేవాడు ఏమైపోయాడో అన్నారు అహరోన్ దగ్గరికి మాకుమ్మడిగా వెళ్ళి మా ముందు నడవటానికి ఒక దూడం చేయమన్నారు మహాదేవుడు ఒక మహామనిషిని ఎన్నుకుని నాయకుడిగా ఏర్పాటు చేస్తే 40 సంవత్సరాల విద్యాభ్యాసాన్ని తుళపాయంగా త్యజించి పక్కన పెట్టి దేవుని ప్రజల కొరకు శ్రమను అనుభవించడమే మేలనుకుని ముందుకొస్తే అలాంటి వాణ్ణి వీరి తొందరపాటు మాటల వల్ల నిషేధంలో పెట్టారు మోషేని వ్యతిరేకించారు యెహోవా ఏమైను అన్నాడు మోషే ఏమైను అన్నారు ఇక దేవుని కోపము ప్రజల మీద రగులు కొనగా భూమి నెరవిడిచి వారిని మింగేసింది ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు కనుక ప్రియులారా ఈ వాక్యం వింటున్న వారలారా దేవుడు నిన్ను మర్చిపోడు దేవుడు నన్ను మర్చిపోయాడు దేవుడు అన్యాయం చేశాడనే మాట రానివద్దు దేవుడు అన్యాయము చేయుట అసంభవం నీ క్రియల మీదే నీ జీవితం ఆధారపడి ఉంటుంది పునాది మీద ఇల్లు నిలబడినట్టుగా నీ భక్తి జీవితం మీదే నీ విశ్వాస జీవితం మీదే ఆధారపడి ఉంటుంది నీ అభివృద్ధి అంతా అన్నీ మంచి జరగాలి కోరుకుంటున్నాం నేను కోరుకుంటున్నాను మీ అందరికీ మంచి జరగాలి ఒక్క మాట గుర్తుపెట్టుకోండి అందరూ ఇదే చెప్పండి దేవుడు నన్ను మర్చిపోడు దేవుడు నన్ను మర్చిపోడు మీ పక్క వాళ్ళకు కూడా చెప్పండి వారు బలహీనమైనప్పుడు వాళ్ళు కంగారు పడుతున్నప్పుడు వ్యతిరేకమైన బలహీన మాటలు వస్తున్నప్పుడు ప్రభువు మనతో ఉన్నాడు ప్రభువు మనతో ఉన్నాడు ధైర్యంగా ఉండు ధైర్యముగా ఉండు ఏదో ఒక రోజున దేవుడు విడిపిస్తాడు ఆమేన్ ఒకవేళ విడిపించకపోయినా దేవుని కొరకే నిలబడి ఉండు తప్పకుండా ఆయన నీకు ఫలితం ఇస్తాడు అట్టి కృపతో ప్రతి ఒక్కరిని దేవదేవుడు నింపునుగాక ఆమేన్ 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 ఉన్న పాటన కళ్ళు మూయండి తలలు వంచండి చేతులు జోడించి ప్రతి ఒక్కరూ కూడా మీ మీ టీవీ ముందు లేక ఫోన్ల ముందు కూర్చోండి కళ్ళు మూసి ప్రార్థన ప్రిలారా నిన్ను మర్చిపోని దేవుడు నీతో మాట్లాడాడు మాట్లాడుతున్నారు నిలబడే వారిని మర్చిపోడు దానియేలు నిలబడ్డాడు గనక సింహాల నోరు ముయ్యబడింది తీమయ్య కుమారుడు భర్తమై నిలబడ్డాడు గనక వ్యతిరేకతల్లో కూడా ఆక్కుండా ముందుకొచ్చాడు ప్రాణాపాయంలో ప్రాణభయంలో ముందుకొచ్చారు ఎఫ్ఎస్ సంఘము నిలబడింది ఈ కానూరు సంఘము నిలబడాలి విషమకర పరిస్థితులు వచ్చినా వ్యతిరేకతలు వచ్చినా తొందరలు కలిగినా ప్రాణభయం ఏర్పడ్డా నీవు నిలబడే స్థాయిలో ఉండాలి పడిపోయే స్థితిలో ఈ సంఘం కాదు ఇంకో సంఘం అని పారిపోయే స్థితిలో ఉండకూడదు ఈ దైవజనులు కాదు ఇంకొకళ్ళని వెళ్ళిపోయే స్థితిలో నువ్వు ఉండకూడదు నువ్వు పొందిన మేలు మర్చిపోవద్దు నువ్వు చెక్కబడినటువంటి బండను వదిలిపెట్టవద్దు నమ్మండి నమ్మిన వారిని దేవుడు వదిలిపెట్టడు నీ నమ్మకాన్ని కోల్పోకుండా కాపాడుకో దేవుడు తన కృపను నీకు ఇచ్చి కాపాడుతాడు సృష్టికర్తమైన మా తండ్రి ఈ వర్తమానాన్ని ప్రభువా బిడ్డల కొరకు దీవించండి
నిజంగా మీ కొరకు మేము నిలబడితే మా కొరకు నిలబడతావు నువ్వు నువ్వు మర్చిపోలేని దేవుడవు మర్చిపోచాలని దేవుడవు ప్రభువా నీ సన్నిధిలో ప్రతి వారిని బలపరచండి నాయనా ఈ లాక్ డౌన్ నుండి పూర్తిగా విడుదల కలగాలి ముఖ్యంగా ఈ కరోనా అనేది అంతమైపోవాలి ప్రభువా ఈ కేసులు రోజు రోజుకి తగ్గిపోవాలి మేమందరం మీ సన్నిధిలో మందిరంలో ఏకమగా నిన్ను ఆరాధన చేయాలి ప్రభువా అలాంటి రోజులు రావాలి బిడ్డలు నాయన ఆయా రాష్ట్రాల్లో ఉన్నారు ఆయా దేశాల్లో ఉన్నారు విదేశాల్లో ఉన్నారు అందరికీ క్షేమం కలగ చేయండి అయ్యా తండ్రి మరలా పూర్వపు రోజులు రావాలి మరలా మంచి రోజులు రావాలి వాహనాలు నడవాలి కంపెనీలు నడవాలి ఫ్యాక్టరీలు నడవాలి వ్యాపార పనులు జరగాలి రోజువారీ కూలీలు దొరకాలి నాయన ప్రతి వర్క్ కూడా మరలా స్టార్ట్ కావాలి ఎవరికి అంటు వ్యాధి రాకుండా ఈ కరోనా బాధడి తప్పించండి ఈ వర్తమానమును ఫలింప చేసి అందర్ని మీరు దీవించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి ఆమేన్ దేవదేవుడు మీ అందరికి తోడయుండును గాక ఆమేన్.